భారత్ బంగ్లాదేశ్ తొలి టెస్టులో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి 23 పరుగులు చేశాడు. అయితే ఈ 23 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ మ్యాచ్ల్లో స్వదేశంలో 12,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ విషయంలో దిగ్గజ ప్లేయర్ అయిన సచిన్ టెండూల్కర్ను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 267 ఇన్నింగ్స్లో 12,000 పరుగులు పూర్తి చేయగా ఈ రికార్డును విరాట్ కోహ్లీ 250 ఇన్నింగ్స్లో అధిగమించి చరిత్ర సృష్టించాడు. 247వ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. అతని తర్వాత సచిన్ టెండూల్కర్ 269 ఇన్నింగ్స్లు, కుమార్ సంగార్కర్ 271 ఇన్నింగ్స్లు, జాక్వెస్ కలీస్ 275 ఇన్నింగ్స్లు, రికీ పాంటింగ్ 281 ఇన్నింగ్స్లు తర్వాతి స్థానంలో ఉన్నారు.